हेलो व्यूअर्स इप्पटि वरकु ना चैनल नी सब्सक्राइब चेयनट्टयिते ई वीडियोलो चूपिस्तुन्न विधंगा सब्सक्राइब चेयंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयडं वल्ल नेनु अप्लोड चेसे वीडियोस एवी मिस अवकुंडा वेंटने चूसेयोच्चु मिगिलिपोयिन अन्नंतो इंस्टेंट ऊतप्पम एला चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम మిగిలిపోయిన అన్నంలో ఉప్పేసి కలిపి ఎండలో పెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత ఇలా అవుతాయి వీటిని ఒక గ్లాస్ తీసుకోవాలి అదే గ్లాస్ తో కడిగి ఆరబోసిన రేషన్ బియ్యాన్ని 3 గ్లాసులు తీసుకోవాలి నేను తీసుకునే గ్లాస్ పావు సేర్ ఉంటుంది కాబట్టి 3/4 కేజీ కడిగి ఆరబెట్టిన రేషన్ బియ్యం 1/2 కేజీ ఎండిన అన్నం బియ్యం మొత్తం కలిపి కేజీ అవుతాయి ఇందులోకి పిడికడ మినపప్పు కొన్ని మెంతులు వేసుకొని కలుపుకున్నాక గిన్నెకి పట్టించాలి केजी काबट्टी नेनु गिर्नी की पट्टिंचुकुन्नानु तक्कु क्वांटिटी चेसुकुनेदि उंटे इंट्लोने मिक्सीलो वेसुकोवच्चु ई पिंडिनी कोद्दिगा ओक बाउल लोकि तीसुकोनि कोन्नि कोन्नि वाटर वेसुकुंटू उंडल लेकुंडा कलुपुकोवालि चदुवुकुने पिल्ललकु लेदा जॉब चेसे वाळ्ळकु नानबेट्टि ग्रैंड चेसुकुने टाइम उंडदु काबट्टि इला पिंडि चेसिस्ते इंस्टेंट गा उत्तप्पम लेदा दोसलु वेसुकोवडं चाला ईजी अवुतुंदि ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నాక మూత పెట్టి 1-2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి పిండి కలుపుకున్న వెంటనే ఉత్తప్పం వేసుకోవాలనుకుంటే ఇందులోకి కొద్దిగా వంట సోడ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొంచెం చక్కెర వేసి కలుపుకోవాలి టైం ఉన్నట్టయితే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఈ పిండితో ఉత్తప్పం ఎలా వేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ చల్లి టిష్యూ లేదా క్లాత్ తో తుడుచుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని ఉత్తప్పం వేసుకోవాలి దీని మీద అల్లం పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేనట్టయితే స్కిప్ చేసేయొచ్చు అల్లం పొడి ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ మెన్షన్ చేస్తాను చూడండి అలాగే కొద్దిగా ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకొని చుట్టూ ఆయిల్ వేసి కాల్చుకోవాలి ఇలా ఒక వైపు కాలాక మరో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఉత్తప్పం మంచిగా ఉడుకుతుంది లేదంటే ఒక వైపు కూడా కాల్చుకోవచ్చు ఇన్స్టెంట్ ఉత్తప్పం రెడీ ఇది పల్లి చట్నీతో చాలా బాగుంటుంది పల్లి చట్నీ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను చూడండి